Hello friends, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అయింది, ఏ స్టాక్స్ అనేది టాప్ విన్నర్స్గా నిలిచాయి, ఏ స్టాక్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి, నిఫ్టీ సెన్సెక్స్ అనేది ఎన్ని పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది అనే న్యూస్ అంతా తెలుసుకుందాం. అదేవిధంగా కమోడిటీ మార్కెట్ అనేది ఏ విధంగా, గోల్డ్ సిల్వర్ ప్రైస్ ఏ విధంగా ట్రేడ్ అనేది కొనసాగుతున్నాయి అనే అంశాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం. సో మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి ఒక పాజిటివ్ నోట్తోనే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మనం ఇవాళ. సో బెంచ్ మార్క్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ నోట్ సెప్టెంబర్ 6th క్లోజ్ అయ్యే సమయానికి ఒక పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. సో ఇది నిఫ్టీ 10,950 లెవెల్స్కి దాకా చేరుకుని మెటల్, ఇన్ఫ్రా, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ అనేది ఇవాళ చాలా లాభాలు పడ్డాయన్నమాట. క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 337.35 పాయింట్లు మెరుగుపడి 36,981.77 లెవెల్స్కి చేరుకుంది. నిఫ్టీ చూసుకున్నట్లయితే 98.30 పాయింట్లు మెరుగుపడి 10,946.20 పాయింట్స్కి చేరుకుంది. సో ఇవాళ జరిగిన ఎంటైర్ ట్రేడింగ్లో 1,565 షేర్స్ వాటి యొక్క షేర్ ప్రైస్ని పెంచుకున్నాయన్నమాట. 917 షేర్స్ వాటి యొక్క షేర్ ప్రైస్ని డిక్లైన్ అయినాయి, అంటే తగ్గున్నాయి. సో 149 షేర్స్ సేమ్ పొజిషన్లో వాటి యొక్క ప్రైస్ అనేది ఎలాంటి పొజిషన్ చేంజ్ చేసుకోకుండా కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ జరిగిన ఎంటైర్ ట్రేడింగ్లో టాప్ గెయినర్స్లో మనం లిస్ట్అవుట్ చేసుకున్నట్లయితే నిఫ్టీలో ఐచర్ మోటార్స్, మారుతి సుజుకి, టెక్ మహేంద్ర, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇంకా ఇండియా బుల్స్ హౌసింగ్, సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్, విప్రో, హెచ్సిఎల్ టెక్ టాప్ లూజర్స్గా నిలిచాయి. సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే బయింగ్ ప్రెజర్ అనేది మెటల్స్లో ఎక్కువగా కనపరిచింది, 2% మేర మెటల్ రంగాల్లో పెరిగింది. ఆటో రంగాల్లో 2.5% మేర యొక్క స్టాక్స్ అనేది పెరిగి ఉన్నాయి. ఇంకా ఇన్ఫ్రా, ఎనర్జీ, బ్యాంక్ రంగాల్లో 1% మేర పెరుగున్నాయి. ఇంకా మార్జినల్ లోయర్గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ చూసుకున్నట్లయితే 0.5% ఒక స్టాక్స్ అనేది పెరుగున్నాయి. సో ఇంకా కమోడిటీ మార్కెట్ న్యూస్ అనేది రన్ అవుతుంది, ఆ యొక్క న్యూస్ అనేది కూడా మనం చూద్దాం. గోల్డ్ సిల్వర్ ప్రైస్ అనేది ఏ విధంగా ట్రేడ్ అనేది కొనసాగుతున్నాయో. సో గోల్డ్ చూద్దాం ఇక్కడ. గోల్డ్ చూసుకున్నట్లయితే ఒక నెగిటివ్ ట్రేడ్తోనే కనిపించింది, 0 ప్రీవియస్ ట్రేడ్తో పోల్చుకున్నట్లయితే 0.97% నష్టపోయి 38,515 రూపాయల దగ్గర గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇంకా సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే లాస్ట్ రేట్తో పోల్చుకున్నట్లయితే 3.04% నష్టపోయి 47,955 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతుంది. క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే 2.83% నష్టపోయి 3,976 రూపాయల దగ్గర ఈ యొక్క గోల్డ్ ప్రైస్ అనేది ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉన్నాయి. సో ఒకసారి నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉందో మనం చూద్దాం. సో 98.30 పాయింట్లు మెరుగుపడి 10,946 లెవెల్స్కి నిఫ్టీ 50 ఇండెక్స్ చూసుకుంది. సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియాలిటీ మినహాయించి ఇంకా మిగతా సెక్టార్స్ అంతా ఒక పాజిటివ్ ట్రేడ్తోనే కనపరిచి ఉంది. సో ఇవాళ జరిగిన నిఫ్టీ 50లో 35 షేర్స్ అడ్వాన్స్ అయ్యి 15 షేర్లు డిక్లైన్ అవడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ నాటి యొక్క స్టాక్ మార్కెట్ క్లోజింగ్ న్యూస్. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు ట్రేడింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో డీమ్యాట్ అకౌంట్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలెస్ బ్లూ ద్వారా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఆల్రెడీ మీరు ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అయి ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్రీ మార్కెట్ కాల్స్ని పొందాలనుకున్నట్లయితే నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తున్నాను. సో లైఫ్ టైం ఫ్రీ కాల్స్ అనేది మీరు ఆ లింక్ని క్లిక్ చేసి సో ఫర్దర్ అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తాము. సో మీకు ఫ్రీ లేటెస్ట్ కాల్స్ కావాలి అనుకున్నట్లయితే, స్టాక్ కాల్స్ కావాలన్నట్లయితే ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ అనేది మనం వీడియోలో తెలియజేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.